పోలవరం మీరు ఒకసారి చూస్తే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఐ ఆమ్ యూజింగ్ దిస్ వర్డ్ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్, కాంప్లెక్స్ కూడా. ఇది ఇండియాలో ప్రపంచంలోనే ఒక యునిక్ ప్రాజెక్ట్. ఇది అట్ ఏ టైమ్ 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇప్పటి వరకు 35 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. 35 లక్షలు వచ్చింది కాబట్టి ఇది 50 లక్షల వరకు వెళ్తుంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి స్పిల్వే కానీ ప్రాజెక్ట్ కానీ డిజైన్ చేశారు. 3 గార్జెస్తో సమానంగా డిశ్చార్జ్ అయ్యే ఏకైక ప్రాజెక్ట్ ఇది. ఇండియాలో ఏ ప్రాజెక్టులో ఇంత వాటర్ రాదు. ఒక్కొక్క సీజన్లో ఉధృతంగా నిన్న మనం చూసాం, ఏ 15-16 లక్షలు వస్తేనే అతలాకుతలం అయిపోయాం. అలాంటిది 50 లక్షల క్యూసిక్స్ వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అతి పెద్ద స్పిల్వే ఇక్కడ చూస్తే స్పిల్వే చాలా పెద్ద, ఇది యునిక్ అన్నమాట. ప్రాజెక్టులో మీరు చూసినప్పుడు 16x20.52 మీటర్ల కొలతతో స్పిల్వేకి అమర్చబడే గేట్లు భారతదేశంలో అత్యంత పెద్దవి. 16x20.52 మీటర్లు కొలతలో స్పిల్వే పైన గేట్లు వస్తాయి. బిగ్గెస్ట్ గేట్స్ ఇన్ ఇండియా. రెండోది, ఈరోజు రివర్ పోతూ ఉంది, ఆ రివర్ని క్లోజ్ చేసి ఆ రివర్లో పోయే నీళ్లు డైవర్ట్ చేసి స్పిల్వే మీద తీసుకుని మళ్ళా రివర్లోకి వదిలిపెడతారు. ఇది ఎక్కడా జరగలా. ప్రాజెక్టు చెక్ డ్యామ్ కట్టినా, ఒక ప్రాజెక్టు కట్టినా ఇది కట్టి పక్కన సర్ప్లస్ వేరు పెడతారు. ఇది అట్లా కాదు, రివరే డైవర్ట్ అయ్యింది. డైవర్ట్ చేసి స్పిల్వే మీద నీళ్లు వదిలిపెట్టి ఈ 50 లక్షలు కూడా రేపు వస్తే స్పిల్వే పైన నీళ్లు వదిలిపెట్టి తద్వారా ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఇదేంటంటే మందపాటి ఇసుక పొరలు ఉన్నాయి ఇక్కడ. అవి టెక్నికల్గా వీక్గా ఉంటాయి. దానికి వెబ్రో కాంపాస్టన్ పద్ధతి ద్వారా ఆ ఇసుక పొరల యొక్క సాంద్రత డెన్సిటీ పెంచి తద్వారా ఆ యొక్క ఫౌండేషన్ని స్ట్రెంగ్తన్ చేశారు. దీనికోసం మీరు చూస్తే ఇక్కడ డయాఫామ్ వాల్ తీసుకొచ్చాం. ఆ డయాఫామ్ వాల్ని దగ్గర దగ్గర 1.5 మీటర్స్ వెడల్పుతో 1440 మీటర్లు పొడవున, లోతు చూస్తే 40 నుంచి 100 మీటర్లు లోతుకు తీసుకుపోయారు. కొన్ని దిక్కళ్ళ అక్కడ ఉండే సాయిల్ కండిషన్ పెట్టి 100 మీటర్లకు వెళ్ళారు. ఒక దిక్క 40 మీటర్స్కి వెళ్ళారు. ఇది యునిక్ ఫ్యూచర్. ఇది కూడా జర్మనీ కంపెనీ బాబర్ చేశారు. అదే మరి ఎల్ఎన్టీ ఇద్దరు కంబైన్డ్గా చేశారు. ఇంకొక పక్క ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే కాఫర్ డ్యామ్ వచ్చింది. దానిపైన ఎక్స్పర్ట్స్ చాలాసార్లు ఆలోచించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాఫర్ డ్యామ్ కూడా కట్టాలి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 కాఫర్ డ్యాములు తీసుకొచ్చారు. దానికి కూడా జెట్ గ్రౌటింగ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ సేఫ్టీ కాఫర్ డ్యామ్, నెక్స్ట్ వచ్చే కొందికి మెయిన్ డ్యామ్. ఈ విధంగా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మొత్తం ఇదంతా చూస్తే ప్రాజెక్ట్ నిర్మాణంలో 10,59,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి కానీ రాతి పొరలు కానీ తవ్విన ప్రాజెక్ట్ ఇది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇంత కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని ఒక R&B ఇంజనీర్ని పెట్టి ఏదో ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఇష్టానుసారంగా ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా భద్రతకు సంబంధించిన విషయం, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ ముఖ్యమంత్రికి సబ్జెక్ట్ లేకపోతే గమనుండాలి కానీ ఎక్స్పర్ట్స్ని కాదని ప్రజల జీవితంతో ఆడుకోవడం చాలా దుర్మార్గం, చాలా దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఆడుకునే పరిస్థితికి వచ్చారంటే, ఈ ప్రాజెక్ట్ ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ పెట్టుకొని సిమిలర్ వర్క్స్ అనేది ఇక్కడ ఇప్పుడు మిగిలినట్టు ఏంటి, అక్కడ స్పిల్వే రావాలి, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ రావాలి, కాఫర్ డ్యామ్ రావాలి,
పైన గేట్లన్నీ పెట్టాలి. ఇవన్నీ పెట్టాలంటే ఆ పనుల్లో అనుభవం ఉండే వ్యక్తులు కాకుండా సిబిసి చెప్పిన దానికి వ్యతిరేకంగా పంపులు బిగించినా లిఫ్ట్ ఇరిగేషన్ అనుభవం ఉన్నా అలాంటి వాళ్ళు పనులు చేయించని పెడతారు. లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రాజెక్ట్కి ఏంటి సంబంధం? లిఫ్ట్ ఇరిగేషన్కి పంపులకి ఏంటి సంబంధం? దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాను. రెండోది, రివర్స్ టెండరింగ్ అంటే సేమ్ కండిషన్స్ పెట్టి రివర్స్ టెండరింగ్ పెడితే ఎవరోసో తేలుతుంది. అట్లా కాకుండా మొత్తం డైల్యూట్ చేసేస్తున్నారు. 960 మెగావాట్లు పవర్ హౌస్ ఇది, దానికి ఇంత మునుపు పెట్టిందంటే 480 మెగావాట్లు పవర్ హౌస్ కట్టిన సామర్థ్యం కలిగి అనుభవం ఉండి చేస్తే వాళ్ళకి ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు వీళ్ళు అది ఒక పక్క ఇది చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు పెట్టిన వారికి, అంటే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన వాళ్ళకి దానికి దీనికి సంబంధం ఏంటి, గైడ్లైన్స్ కూడా మీకు ఇస్తాను చాలా క్లియర్గా. ఎంత దుర్మార్గం అంటే ఇలాంటి గైడ్లైన్స్ అన్నీ పెట్టి, ఒరిజినల్గా 2017లో పవర్ ప్రాజెక్ట్ పెట్టింది, ది బిడ్డర్ కెన్ బ్రింగ్ ఎనీ ఎక్స్పర్టైజ్ కాంట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ E&M ఎక్విప్మెంట్ త్రూ MOU హ్యావింగ్ ది టెక్నికల్ కెపాసిటీ స్టిపులేటెడ్ ఇన్ ది నోటీస్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బిడ్డర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ MOU మే అట్ దేర్ ఆప్షన్ సబ్మిట్ ఎ లిస్ట్ నాట్ ఎక్సీడింగ్ 3 in number. పేర్ లిస్ట్ సరిపోతుంది. అంటే ఎంత డైల్యూషన్ చేస్తున్నాడు, అంత డైల్యూషన్. ఇక్కడ షుడ్ హ్యావ్ కమిషన్డ్ E&M ఎక్విప్మెంట్ ఇన్క్లూడింగ్ జనరేటర్ టర్బైన్ ఇన్ 1 hydroelectric పవర్ ప్రాజెక్ట్ ఆఫ్ అట్లీస్ట్ 480 మెగావాట్స్ కెపాసిటీ అట్ ఎ సింగిల్ లొకేషన్. ఇక్కడ ఏం పెడతారు, షుడ్ హ్యావ్ కమిషన్ E&M ఎక్విప్మెంట్ ఇన్క్లూడింగ్ జనరేటర్ టర్బైన్ మోటార్ పంప్ ఇన్ 1 hydroelectric పవర్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ అట్లీస్ట్ 480 మెగావాట్స్ కెపాసిటీ. లిఫ్ట్ ఇరిగేషన్కు 480 మెగావాట్స్ కాదు, 1000 మెగావాట్స్ పెడితే మాత్రం ఏమైంది, జనరేషన్ కాదు ఇది, కనెక్షన్. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఇక్కడ మీరు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ 193 crores, బ్యాంక్ గ్యారంటీ 482 crores పెడితే ఇక్కడ 111 crores క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ, 322 crores బ్యాంక్ గ్యారంటీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడ డైల్యూట్ చేశారు. ఇంకొక పక్కన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేది ఇంకా ఇప్పుడుండే వాళ్ళైతే 28 months చేస్తే వీళ్ళకు మళ్ళా 5 years టైం ఇచ్చారు, 58 months టైం ఇచ్చారు. ఇన్ వాట్ వే, దానికి దీనికి ఏమాత్రం కూడా పోలిక లేకుండా మీరు టెండర్లు పిలవడం ఏ విధంగా సమర్థనీయం, ఏ బెనిఫిట్ సంపాదించారు? ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ మళ్ళా కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళినప్పుడు అతనికి కూడా కాంపెన్సేషన్ ఇవన్నీ రావాలి, అతను పెట్టిన ఖర్చులు అన్నీ రావాలి. నేను ఆ విషయాలు కూడా మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వీళ్లకు నచ్చిన సంస్థకు వర్క్ రావడానికి సేఫ్టీని పళంగా పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇది వీళ్ళే ఇచ్చిన వర్క్. ఇది 5/9/2019 గవర్నమెంటు ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని కరెక్షన్ 14/9/2019 ఇచ్చారు. అంటే ఈ 4 రోజుల్లో 5 రోజుల్లో ఎక్కడ కొంపలు కోల్పోయినా మీకు అని అడుగుతున్నా, ఈ 9 రోజుల్లో ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. జనరేటర్ షుడ్ హ్యావ్ కమిషన్ E&M ఎక్విప్మెంట్ ఇన్క్లూడింగ్ జనరేటర్ అండ్ టర్బైన్ ఇన్ 1 hydroelectric పవర్ ప్రాజెక్ట్ ఆఫ్ అట్లీస్ట్ 480 మెగావాట్స్ కెపాసిటీ అట్ ఎ సింగిల్ లొకేషన్ విత్ అ యూనిట్ కెపాసిటీ నాట్ లెస్ దెన్ 40 మెగావాట్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై ఆఫ్ E&M ఎక్విప్మెంట్ మార్చింది, ఇన్క్లూడింగ్ టర్బైన్ అండ్ జనరేటర్ షుడ్ హ్యావ్ కమిషన్ E&M ఎక్విప్మెంట్ ఇన్క్లూడింగ్ జనరేటర్
టర్బైన్ మోటార్ పంప్ ఇన్ వన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆఫ్ మళ్ళా పబ్లిక్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ అట్లీస్ట్ 480 మెగావాట్స్ కెపాసిటీ అట్ ఏ సింగిల్ లొకేషన్ విత్ యూనిట్ కెపాసిటీ నాట్ లెస్ దెన్ 40 మెగావాట్స్ ఇన్ ఇండియా. ఎందుకు మీరే మార్చారని అడుగుతున్నా. అంటే ఆ నోటీస్ ఇచ్చారు, ఎత్తుక్కున్నారు, మీరు అనుకున్న వ్యక్తికి ప్రీ క్వాలిఫికేషన్ రాలేదు, ఆ ప్రీ క్వాలిఫికేషన్ కోసం మళ్ళా అమెండ్మెంట్ ఇచ్చారు, మళ్ళా కరెక్ట్ చేశారు. మీరు దీనికి సమాధానం చెప్పమని కోరుతున్నా. ఇవి కాకుండా ఇంకా మీరు చూస్తే డ్యాము ఇరిగేషను వర్కులు వేరే స్పెషలైజేషన్ ఉంటాయి. ఇరిగేషన్ వర్క్లో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, పనిచేసే కాంట్రాక్ట్ ఉంటారు, ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ రెండు కూడా వాచ్ చేయకుండా ఇరిగేషన్ చేసేవాళ్ళకి డ్యామ్ వర్క్స్ ఇచ్చే విధంగా ఈ పనులన్నీ ఇచ్చారు. ఇలాంటివి భారతదేశ చరిత్రలో ఇలాంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మాడిఫై చేయడం కానీ సిమిలర్ వర్క్స్ని డిఫైన్ చేయడం ఎప్పుడూ జరగలేదు. దీనివల్ల జరిగేది ఏంటి, క్వాలిటీ ఉండదు, వాళ్ళకి కావలసిన నైపుణ్యం ఉండదు, చాలా వరకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఇంత మునిపే చెప్పాను, మిగిలిన పనులు డయాఫామ్ వాల్, ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, ఈ మూడు కాకుండా గేట్స్ పెట్టే పని, ఇవన్నీ కూడా పైన తీసుకుపోయి 34 మీటర్ల ఎత్తులో సగటున ఉంటుంది, 54 మీటర్ల వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కడనే టూనియన్స్ అమర్చాలి, గేట్లు పెట్టాలి, ప్రీ స్ట్రెస్ కేబుల్ యాంకర్స్ ద్వారా గేట్లని అమర్చే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాలంటే చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఉంటుంది. అలాంటి ప్రాసెస్లో మీరు క్వాలిఫికేషన్ లేని వ్యక్తిని, అనుభవం లేని వ్యక్తిని పెడితే ఏమవుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్, ఆ ECRF డ్యామ్కి 80 లక్షల క్యూబిక్ మీటర్ల వర్క్ ఉంది, ఇంకా పెండింగ్ ఉంది, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేకపోతే వీలు కాదు. ఇంకొక పక్కన వీళ్ళు పెట్టింది మీరు చూస్తే ప్రీ క్వాలిఫికేషన్ ఇదిసి సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టారు. అంటే వాళ్ళు ప్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సిన పని లేదు, ప్రైస్ బిడ్ ఇస్తారు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు, నాకు ప్రైస్ బిడ్ ఇచ్చాను, నాకు ప్రీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చేస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దాని ప్రకారం GO 67 ఇష్యూ చేశారు. ఇంతకు మునుపు అయితే ఇలాంటివి వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ వచ్చాయి. అలాంటప్పుడు ఇంజనీర్లు పంపించేవాళ్ళు, ముందుగా పోయి చూసేవాళ్ళు, వారు ఫర్మ చూసేవారు, వారు చేసిన ప్రాజెక్టులు చూసేవాళ్ళు, వాళ్ళ రికార్డు చూసేవాళ్ళు, వెరిఫై చేసేవాళ్ళు, జాయింట్ వెంచర్ ఉంటే ఈవెన్ సేమ్ ప్రాజెక్టులో ట్రాన్స్ట్రైక్ ఇచ్చినప్పుడు రష్యాకు కూడా వెళ్ళి రష్యాలో ఆ జాయింట్ వెంచర్ పార్ట్నర్ చూసిన తర్వాతనే ఇచ్చారు, అది ప్రీవియస్ గవర్నమెంట్లో. ఇంకొక పక్కన డ్యామ్ వర్క్ని పవర్ ప్రాజెక్ట్ని కలిపారు. డ్యామ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PPA సూపర్విజన్, పవర్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్. ఎందుకు కలపాల్సి వచ్చింది? డ్యామ్ పనులు మీకు బాగా అవుతాయి, తక్కువకి వస్తాయంటే డ్యామ్ వర్క్లు ఎందుకు పిలవకూడదు? ఎందుకు దీనికి పవర్ ప్రాజెక్ట్ కలిపారు? దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు SSR 2015-16 మేము ఇచ్చాం, దాన్ని కూడా PPA జస్టిఫై చేశారు. అలాంటిది ఈరోజు ఆ SSR అదే పెట్టి మొన్న వరకు వీళ్ళు క్రిటిసైజ్ చేసి, వీళ్ళు ఎక్స్పర్ట్ కమిటీలో కూడా దాన్ని తప్పుబట్టి ఇప్పుడు ఆ SSRసే తీసుకొని మళ్ళా టెండర్లు పిలిచారు. దీనికి సమాధానం ఏం చెప్తాను, ఇదేనా మీరు రివర్స్ టెండరింగ్ అని అడుగుతున్నా? మీరు రివర్స్ టెండరింగ్ పోవాలంటే 11-12 SSRతో పోవాలి. ఈరోజు అట్లా కాకుండా 15-16 వెళ్ళి మీరు మాట్లాడడానికి ఎక్కడ మీకు అవకాశం ఉంది, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇంకా 32,000 కోట్ల రూపాయలు పనులుంటే, R&Rకి సంబంధించి 106,000 ఇల్లు కట్టాలంటే మీరు 5 సంవత్సరాల్లో కనీసం 1,000 కోట్ల రూపాయలు అంటే 1,000 ఇల్లు కూడా మీరు మార్చలేకుండా పోయింది, మేము కట్టేశామని ఏ విధంగా చెప్తారని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసమో కేవలం స్పిల్వే 1.80% కంప్లీట్ చేసి ఆ కోపర్ డ్యామ్ను కట్టారు తప్ప కనీసం పేద ప్రజలకు సంబంధించి R&R కనీసం పట్టించుకొని మీరు
దాదాపు 55,000 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయల పనులు మిగులుంటే మేము 70% కంప్లీట్ చేశామంటారు. గతంలో దివంగత నేత రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ కంప్లీట్ దాదాపు కంప్లీషన్ స్టేజ్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మునగకు సంబంధించి ఫస్ట్ సబ్మర్షన్ లెవెల్ కు సంబంధించి 25,000 ఇళ్లు ఈ సంవత్సరమే వాళ్ళకి కట్టించి మార్చాలనే ఒక నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. నవంబర్ నుంచి రివర్స్ టెండరింగ్ ద్వారా పూర్తిగా కూడా పనులు మొదలు పెడతాం, పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ విధానంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఇప్పటికీ అడగ మాకు అర్థం కాని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకు? రివర్స్ టెండరింగ్ పోతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప ప్రభుత్వానికి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రివర్స్ టెండరింగ్ లో నిన్న ఒక కేవలం 300 కోట్ల రూపాయల పనిలో దాదాపు 60 కోట్ల రూపాయలు మిగిలించుకోగలిగాం. గత 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు చూస్తే కొన్ని వేల కోట్లు దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల పనులు మీరు చూస్తే ప్రతి పని కూడా ఎక్సెస్ 4% తప్ప ఎక్కడా కూడా లెస్ చేసిన దాఖలాలు లేవు. ప్రతి ఉద్యోగం రింగ్ అవటం, వాళ్ళ మనుషులకి కట్టబెట్టుకోవటం, ఈ కార్యక్రమం చేసిన ఘనత గత ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, రివర్స్ టెండరింగ్ ఉంది పోలవరానికి సంబంధించి, గత టెండర్లో మ్యాక్స్ ఏదైతే పాల్గొని తీసుకొచ్చుకుందో నవీకరణ పాల్గొనమనండి. మేమెవరు నవీకరణ పాల్గొనమని లేదే, సేమ్ ఏజెన్సీ పాల్గొనకూడదు ఎక్కడా లేదే. నిజంగా వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి అంటే పాల్గొనొచ్చు ఎవరైనా కూడా, ఈ టెండర్ విధానంలో ఎవరైనా కూడా ట్రాన్స్పరెంట్ గా పాల్గొనొచ్చు. దీనికి సంబంధించి వాళ్ళ మనుషులకే కట్టబెట్టాలా, వాళ్ళు కట్టబెట్టాలని ఆలోచన చేస్తారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు మా మనుషులు కట్టబెట్టడం అంటే ఒక పనిని 15% లెసెస్ కట్టబెట్టడం అంటారా? ఎక్సెస్ చేయించి 4% ఇచ్చి టెండర్ పిలిస్తే దాన్ని కట్టబెట్టడం అంటారా అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ప్రతి వర్క్ ని ఎక్సెస్ రూపంలో వాళ్ళ మనుషులు కట్టబెట్టిన మీ ప్రభుత్వం గత ప్రభుత్వమా? దాదాపు ఈరోజు ట్రాన్స్పరెన్సీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా తీసుకొచ్చి దాదాపు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నోటుకు వస్తే ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాకన్నా తెలుగుగల్లోడా, రోసే గారికన్నా తెలుగుగల్లోలా, కిరణ్ కుమార్ రెడ్డి గల్లో తెలుగుగల్లోడా, ఈయన ఎంతకన్నా మేధావని మాట్లాడతాడు. నేను ఎవరు మేధాశక్తి నేను ప్రశ్నించట్లా, ఎవరు మేధాశక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్, ఒక ఆలోచన, ఒక సిస్టమ్ ని క్లీన్ చేయాలనే ఒక ఆలోచన. రివర్స్ టెండరింగ్ ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కనీసం ఆలోచన చేయని విధానాన్ని, రాష్ట్ర ఖజానాన్ని, ప్రజల సొమ్ముని కాపాడే ఒక విధానాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ పద్ధతి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను. మా విధానాన్ని ప్రతి రాష్ట్రం కూడా పాటించే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు ఒక విజన్తో ప్రతి పని, ఏదైతే గతంలో మీరు ఇచ్చిన 4% ఎక్సెస్ ఉన్న ప్రతి పనిని కూడా రివర్స్ టెండరింగ్ లో పోతున్నాం. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు కానీ ఇదే విధంగా కానీ గత 3-4 సంవత్సరాలు కానీ చేసి ఉండుంటే, మీరు చెప్తున్నారు మేము 40,000 కోట్లు చేశాం, 50,000 కోట్లు పనిచేశామని, ఈ 40-50,000 కోట్లు ఇదే పద్ధతి కానీ చేస్తుంటే కనీసం రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉండేది. కానీ మీరు దండుకునే దాంట్లో, మీరు కమిషన్లు దీంట్లోనే ఉన్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ విధంగా నష్టపోతా ఉందో దాన్ని తగ్గించాలన్న ఒక ఆలోచన ఏ రోజు మీకు లేదు. కానీ మా ముఖ్యమంత్రి ఈరోజు ఒక చిత్తశుద్ధితో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని, అది ఆర్ఎన్ఆర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా దాన్ని చేసే పనిలో ఉంటే ఈరోజు దానికి గొగ్గోలు పెడుతున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిన్న జరిగిందే తీసుకుందాం,
మ్యాక్స్ ఇన్ఫ్రాకే గతంలో మీ ప్రభుత్వం ఇచ్చిన 4.77% ఎక్సెస్ ఇచ్చిన అదే మ్యాక్స్ ఇన్ఫ్రా ఈ రోజు 15.6% లెస్ చేసింది కూడా అదే మ్యాక్స్ ఇన్ఫ్రా. ఇక్కడ ఎక్కడుంది? ఈరోజు మీరు దోపిడీ చేయబోయారా? ఈరోజు ఈ రాష్ట్రానికి డబ్బులు ఆదా చేసింది ఈ ప్రభుత్వం అని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నాం, కనీసం వయసు బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు మానుకోమని, ప్రతిదీ కూడా అడ్డగోలగా, ఆఖరికి 160,000 ఉద్యోగాలు, ఒక పర్మనెంట్ ఉద్యోగాలు ఎక్కడ లేని విధంగా ట్రాన్స్పరెన్సీగా ఇస్తుంటే దాని మీద కూడా చిల్లర రాజకీయాలు. మీ హయాంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాల, దాని మీద కూడా చీప్ రాజకీయాలు చేసే పరిస్థితి ఉందంటే ఇంతకన్నా దిగజాడుతనం ఎక్కడుంది అని. ఈరోజు మీ పార్టీకి మీరు ఎన్నుకున్నా ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈసారి కాదు కదా ఇంకా శాశ్వతంగా ఇంటికి పంపించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి, మీ పద్ధతి మార్చుకోకపోతే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిన్న ఒక శుభారంభం చేశాం, రివర్స్ టెండరింగ్ ని నిన్న ఒక మంచి శుభారంభం చేయడం జరిగింది. దాదాపు ఇదే పద్ధతిలో ఇంకొక 2 రోజుల్లో పోలవరం మెయిన్ కూడా రాబోతుంది, దాంట్లో కూడా మంచి రిజల్టే రావచ్చు. ఇంకా అన్ని ప్రాజెక్ట్స్ ను కూడా ఇదే విధంగా తీసుకువెళ్తాం. ఈ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఆదా చేసే కార్యక్రమం, ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అనుకూల ఒక మీడియాకి కనీసం ఈ రాష్ట్రంలో ఒక మంచి జరుగుతుంటే ఆ మంచిని చెడగొట్టే పని, డ్యామ్ కూలిపోద్దంట, వరదొచ్చేస్తుందంట, గోదావరి జిల్లాలో ఏం మాట్లాడతాడండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, కనీసం ఇంక ఇది జ్ఞానం లేదు, కనీసం ఇంక ఏం మాట్లాడాలన్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. ఏం మాట్లాడినా అది ఒకటి తీసుకొస్తాడు. దీనికి మీ ఎక్స్పీరియన్స్ దీనికంట? ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల్లో 160,000 ఉద్యోగాలు ప్లస్ వాలంటీర్లు 1,00,000 ఉద్యోగాలు, రివర్స్ టెండరింగ్ లో ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తాను. ఒక పక్క భగవంతుడు మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేది చెప్పేదానికి ఈరోజు వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా డ్యాములు నిండుతున్నాయి, రైతాంగం సంతోషంగా ఉన్నారు, పచ్చని ఎక్కడైనా కూడా ఇప్పుడు పచ్చగా పొలాలు కానీ అన్నీ కూడా పచ్చగా ఈరోజు వర్షం గ్రౌండ్ వాటర్ పెరుగుతూ ఉంది. ఒక శుభ సూచకంగా ఉంది ఈ ప్రభుత్వం. నీ ప్రభుత్వం లాగా 5 సంవత్సరాలలో వస్తే అనావృష్టి, లేకపోతే అతివృష్టి, ఈ రెండూ తప్ప ఏ రోజైనా ప్రశాంతంగా రైతున్నాడు. ఇప్పటికైనా 23 సీట్లు ఇచ్చారు, పద్ధతి మార్చుకోకపోతే 23 కాస్త 13 అవుద్దో 10 అవుద్దో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా. దయచేసి ఆ భగవంతుని కూడా కోరుతున్నా, చంద్రబాబు నాయుడు కనీసం ఆ మంచి బుద్ధిమని, ఇంకా వయసు అయిపోతుందయ్యా, చేసావు అన్ని దుర్మార్గ పనులన్నీ చేసావు, జీవితాంతం చేసావు, చివరి దశలో ఉన్నాం అందరం, చివరి దశలో ఉన్నాం, 70 దాటేశావు, ఇప్పటికైనా సరే వయసు పడిపోతుంది, పెద్దోళ్ళు అవుతా ఉన్నారు, ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకోకుండా అదే వంకర బుద్ధితో ఉండొద్దని చెప్పి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను.